నమస్కారం. మాఘ పురాణం 24వ రోజు పారాయణలోకి వచ్చాం. ఈ మాఘమాస నదీ స్నానము చాలా అద్భుతమైందని రకరకాల గాథల్లో చెప్పుకున్నాం. దత్తాత్రేయుల వారు కార్తవీర్యార్జునుడికి తెలియజేస్తున్నారు. అయితే ఈ మాఘమాసము నదీ స్నానము మానవులకే కాకుండా గంధర్వులకి కూడా చాలా విశేషమైందటండి. గంధర్వులు కూడా ఈ నదీ స్నానం వల్ల సత్ఫలితాలని పొందిన ఒక గాథని తెలియజేస్తున్నారు. పూర్వం ఒక గంధర్వుడు తన ప్రియసఖితోటి భూలోక విహారానికి వచ్చాడట. 30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికో స్వయం చికిత్స, ఆవేశ్ హాస్పిటల్, హైదరాబాద్. ఇప్పుడు కూడా గంధర్వులు భూలోక విహారానికి వస్తారని చెప్తారండి. మరి అవునో కాదో తెలియదు. ఎవరైనా చూసారా గంధర్వుల్ని? ఏమో వాళ్ళు మనం గుర్తుపట్టలేమో ఏమిటో. మరి ఇది మాఘమాసంలో వచ్చాడట. అయితే అతను గంగానది పరివాహక ప్రాంతంలో విహారం చేస్తున్నారు వాళ్ళు. గంగానది ఉత్తుంగ తరంగాలతోటి కళకళలాడిపోతుందట. ఎంత బాగుందో, నొరగలు కక్కుతూ మహా అద్భుతంగా ఉందట. ఈ నదిని చూసేసరికల్లా ఈ గంధర్వుడికి ఆ నదిలో దిగి నిర్మలమైన పవిత్ర భాగీరథిలో స్నానం చేయాలని చాలా ఉత్సాహం కలిగింది. అయితే తన కోరికని ఈ ప్రియసఖితోటి చెప్పాడు. ఓ సఖి, ఈ నది చూడు ఎంత నిర్మలమైన నీటితో ప్రవహిస్తుందో, ప్రకృతి కూడా కడు రమణీయంగా ఉంది, ఈ ఏకాంత ప్రదేశంలో గంగానదిలో దిగి స్నానం చేద్దామా అని అడిగాడు. అడిగేసరికల్లా ఈ ప్రియసఖి అందుట, అమ్మో నాకు నీరంటే భయము, భయంగా ఉంటుంది, పైగా ఇది ఎంత ప్రవాహంగా ఉందో, లాక్కెళ్ళిపోతుందో ఏమిటో, నేను చెయ్యను స్నానం, నువ్వు స్నానం చేసిరా అని చెప్పాడు. ఇతను ఏం చేశాడు, సరే నువ్వు చేయపోతే నేను కూడా మానేస్తా అని అనకుండా అతనికి పుణ్యం సంపాదించుకునే అవకాశం ఉంది. అతను ఏం చేశాడు, తన వస్త్రాలు అవి అక్కడ పెట్టుకుని ఈ నదిలో దిగి హాయిగా స్నానం చేశాడు. ఎంతసేపో ఆ చల్లదనాన్ని, ఆ తన్ని నీటి యొక్క సౌఖ్యాన్ని అనుభవిస్తూ చాలాసేపు నదిలో మునిగి తేలుతూ ఉన్నాడు. సరే పవిత్రుడైపోయాడు. దాంతో అతన్ని బయటకు వచ్చాడు. వస్త్రాలు ధరించి చెలి రాబోదాం అని వెళ్దామన్నాడు. ఇద్దరు కలిసి పైకి ఎగరబోయారు. గంధర్వులు ఆకాశగమన విద్య తెలిసిన వాళ్ళు కదా. అయితే ఏమైంది, గంధర్వుడు వెళ్ళిపోతున్నట్ట ఈ అమ్మాయి మాత్రం వెనకాలే ఉండిపోయింది. ఎంత ప్రయత్నించినా కూడా ఆమె వెళ్ళలేకపోయిందట. మాఘమాసంలో నదీ తీరంలో నిలబడి నదీ స్నానాన్ని తిరస్కరించినందుకు ఆమెకి ఆకాశగమన విద్య మర్చిపోయింది. ఆమెకి ఏం చేయాలో తెలియలే. సరే నదీ స్నానాన్ని తిరస్కరించడం వల్ల ఇంకా చేయగలిగేదేం లేదు. గంధర్వుడు, నీ తాలూకు ఈ పాపాన్ని పోగొట్టుకోవడానికి నువ్వు నదిలో స్నానం చేయవలసిందే అని చెప్పి వెళ్ళిపోయాడు. కానీ ఆ మాట ఆమెకు అర్థం కాలేదు. తను స్నానం చేయకపోవటం వల్ల ఇలాంటిది వచ్చింది అని తెలియలా ఆమె ఒంటరిది అయిపోయింది. అతను ఏం చెప్పాడో ఈ అమ్మాయికి అర్థం కాలేదు. చెప్తూ వెళ్ళిపోయాడు. కానీ ఆమె వెళ్ళిపోయాడు, ఈమె ఉండిపోయింది. ఈ గంధర్వ కన్య ఒంటరిది అయిపోయింది. అడవిలో అటు ఇటు తిరుగుతూ అక్కడున్న ఒక ఋష్యాశ్రమాన్ని చూసింది. ఒక ముని, ఒక ఆయన అక్కడ ఆశ్రమాన్ని నిర్మించుకుని ఉన్నాడు. అయితే ఈ ఋషిగారి పేరు మైత్రేయుడు అట. ఈ మైత్రేయుడు ఈ అమ్మాయిని చూసేసరికల్లా ఆయన ఆశ్చర్యపోయాడు. అమ్మాయి అటు ఇటు తిరుగుతోంది, ఈయన ఇప్పటిదాకా ఎంతకాలంగానో ఇక్కడ ఋషిగా ఉండి తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన ముని నుంచి ఋషి, ఆయన ప్రమోషన్ వచ్చింది. ఆయన పెద్ద కాలంగా చాలా కాలంగానే తపస్సు చేసుకుంటున్నాడు. కానీ ఆయన చాలా సంవత్సరాల నుంచి స్త్రీలని చూడలేదు. ఈ మహాద్భుత సౌందర్యవతిగా ఉన్న ఈ అమ్మాయిని చూసేసరికల్లా ఆయన కళ్ళు ఆమె వైపు ఆకర్షించబడ్డాయి. ఎవరైనా చూస్తున్నారనేసరికల్లా ఆడవాళ్ళకి కొంచెం వయ్యారం మించిపోతుంది. ఈ అమ్మాయి అతను ఆయన తనకేసే రెప్పలు వాల్చకుండా చూసేసరికల్లా ఇంకా కొంచెం వయ్యారంగా ఇంకా కాస్త తిప్పుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉండేసరికల్లా ఆయన దృష్టి ఆమె ఎటు వెళ్తే అటు వెళ్ళిపోవటం మొదలుపెట్టింది. ముందే చూడడం మానేయాలి. చూస్తూ ఉంటే ఏమవుతుంది, ఆకర్షింపబడతారు, సహజంగా జరిగేదే కదా. సరే ఎవరి అతిలోక సుందరి అనుకున్నాడు. మెల్లిగా దగ్గరికి వెళ్ళి ఎవరు ఏమిటి కనుక్కుంటే అమ్మాయి దుఃఖించింది, ఏదో బాధపడింది చెప్పి మెల్లిగా వీళ్ళిద్దరికీ స్నేహం కుదిరింది. ఆ అమ్మాయికి ఆశ్రమం నుంచి బయటికి వెళ్ళే దారే లేదు. ఎందుకంటే ఆకాశ గమనం లేదు, తను అక్కడ ఉండిపోవాల్సిందే. ఆయనతోటి ఉండిపోయింది. అక్కడే ఉండేసరికల్లా క్రమంగా వీళ్ళ మధ్య ప్రేమ, ఆకర్షణ మొదలైనవి. ఒకే చోట ఉంటే ఇవన్నీ సహజంగా జరుగుతాయి కదా. అయితే ఆమె అందం ఆయన్ని, ఆ మైత్రేయుణ్ణి కలవరపెట్టేసింది. క్రమంగా ఆమెతో సరసల్లాపాల్లోకి దిగాడు. వీళ్ళిద్దరూ కలిసి దాంపత్య సౌఖ్యాన్ని అనుభవించడం మొదలుపెట్టారు. తనివి ఒకసారి ఏదో 2 సార్లు 3 సార్లు ఏదో ఒకసారి కాకుండా ఇక ఆమె అక్కడే ఉండిపోయింది. ఈయన ఇంకా ఋష్యాశ్రమం లేదు, హడావిడి లేదు, ఇంకా ఏమి తపస్సు లేదు, ఏమీ లేదు. అమ్మాయి వెనకాల పడి తిరగటం, ఆమెతో కలిసి ఈ దాంపత్యానందంలో మునిగి తేలటంలోనే ఉన్నాడు. అయితే ఏమైంది, ఈ పైకి వెళ్ళిపోయినటువంటి గంధర్వుడు ఈ అమ్మాయితోటి ఏం చేయిస్తే తను మళ్ళీ వెనక్కి వస్తుందో ఆలోచించుకుని అక్కడికి వెళ్ళి తన సహచరులను కనుక్కొని స్వయంగా తీసుకెళ్ళి
ఈ అమ్మాయిని తన ప్రియ సఖిని నదీ స్నానం చేయించు. ఆమె ఇట్లా మాఘమాసంలో గంగా నదీ స్నానాన్ని తిరస్కరించడం వల్లే ఆమెకి ఆకాశగమన విద్య విఫలమైందని చెప్పి పైన తన తాలూకు అధికారుల దగ్గర, పెద్ద గంధర్వుల పెద్దవాళ్ళ దగ్గర, ఋషుల దగ్గర, తెలుసుకుని తపస్సుల దగ్గర కిందకు వచ్చాడు. మళ్ళీ వచ్చి ఈమెను వెతుకుంటున్నాడు. గంగానదీ తీరంలో అమ్మాయి ఎక్కడుందో అని వెతికితే నదీ తీరానికి కొంచెం ఎగువన ఉన్నటువంటి ఋష్యాశ్రమంలో ఆ లోపల లతాని కుంజాల మధ్య ఒక పరపురుషుడు కౌగిల్లో ఉన్నటువంటి తన ప్రియ సఖిని చూసేసరికల్లా విపరీతమైన కోపం వచ్చేసింది అతనికి. అక్కడి నుంచి శపించాడు, నువ్వు ఋషివై ఉండి ఇలా నువ్వు కామాన్ని విడిచిపెట్టలేదు, కామంతో కన్నుమిన్నుగా అక్కడ ప్రవర్తిస్తున్నావు, నువ్వు వానరముఖుడు అయిపోదు కానీ అని చెప్పేసి ఆ ఋషిగారిని మైత్రేయుడేమో కోతిబోహవాడి వైపోమని ముఖం కోతిగా మార్చేశాడు. అక్కడి నుంచి ఈ అమ్మాయిని ఏమన్నాడు, నువ్వు నాతో స్నానం చేయమంటే స్నానం చేయకుండా ఈ పరిస్థితిని తెచ్చుకుని ఇంకా కొంచెం అధపాతాళానికి పడిపోవటం కోసం ఈ ఋషితోటి ఈ రకమైన క్రియల్లోకి దిగావు నువ్వు, నువ్వు నన్ను వదిలిపెట్టావు, నువ్వు నా కోసం చూడలేదు, ఏం చేయాలో పర్యవసానం ఏం జరుగుతుందో ఆలోచించకుండా ఇంత పని చేసావు కాబట్టి నువ్వు పాషాణాన్ని వైపోమని ఆమెను శపించాడు. ఆ అమ్మాయి ఒక బండరాతిగా మారి పడిపోయి ఉంది. ఈయన ఏం చేశాడు, ఈ వానరముఖం అయిపోయింది, వానరముఖం అయిపోయింది, ఏమీ చెయ్యలేకపోయాడు. దిగులతోటి ఆశ్రమంలో అట్లా పడి ఉన్నాడు. అయితే ఏమైందట, కొన్ని రోజులకి అక్కడికి నారద మహాముని వచ్చాడట. మహాముని చూసేసరికి గుర్తుపట్టలేదు మైత్రేయుడిని. ఇదేమిటి అని ఆశ్చర్యపోయి ఈ కోతి ముఖంతో ఉన్నవాడు ఎవడు అని ఆయన ఆరాధీసి అతన్ని కనపడేసరికల్లా ఈ ముఖం మారిపోయినటువంటి మైత్రేయ మహాముని నారద మహాముని కాళ్ళ మీద పడ్డాడట. అయితే ఆయన ఏమన్నాడు, ఎంత పని చేసావు, మహర్షి వై ఉండి కూడా తుచ్చమైన కామవాంఛని విడనాడకపోవటం వల్ల కదా ఇలా క్షణభంగురమైంది, అది ఎంత తాత్కాలిక సౌఖ్యం, దానికి బానిసవయ్యి నీ తపశ్శక్తి అంతా పోగొట్టుకున్నావు. ఒక గంధర్వుడు ఒక ఋషిని శపించాడంటే ఋషి శాపాలకు భయపడతారు గంధర్వులు, దేవతలైనా కూడా. అతను నిన్ను శపించగలిగాడంటే నువ్వు నేను మొత్తం తపశ్శక్తి అంతా పోగొట్టుకున్నట్టు, కామక్రోధ లోపమోహ మదమాత్సర్యాలనే అరిషడ్ వర్గంలో అత్యంత తుచ్చమైనది నీచమైనది కామమే. కామం వల్ల కష్ట నష్టాలు కలుగుతాయి, కామం వల్ల కళ్ళు కానరావు, కన్ను మిన్ను కానరు, అది వదిలిపెట్టదు మనుషుల్ని. నువ్వు కామమే సర్వానర్థాలకి మూల కారణము, కామం వల్ల కాయం నశిస్తుంది, శరీరం నాశనమైపోవడానికి కామమే కారణమవుతుంది, మనిషిని నిలువెల్లా దహించేస్తుంది. ఇక నుంచైనా కామాన్ని విడిచిపెట్టి సత్ప్రవర్తనని అలవాటు చేసుకో, జరిగిన దానికి చింతించి ఏం ప్రయోజనం, గతం గత, ఇప్పుడు మించిపోయింది లేదు, ఇప్పుడైనా పశ్చాత్తప్తుడివై వెళ్ళి మాఘమాసం దాటిపోకముందే గంగానది స్నానం చెయ్యి, గంగాన స్నానం చేస్తే నువ్వు పవిత్రుడు అవుతావు, అప్పుడు ఈ ముఖం పోతుంది, ఆ తర్వాత ఏం చేస్తావు, అక్కడి నుంచి బయటికి వచ్చాక విష్ణు పూజని చేసుకుని నీ కమండలంతో నీళ్లు తీసుకురా, ఆ నదీ జలాలను తెచ్చి ఈ పాషాణంగా మారిపోయింది కదా బండరాయి, ఆ రాయిగా మారిపోయిన ఆ అమ్మాయి మీద కూడా చల్లమని చెప్పాడు. అక్కడి నుంచి ఈయన ఏం చేశాడు, ఈ కోతి ముఖంతో ఉన్నటువంటి మైత్రేయ మహాముని అప్పటిదాకా ఆ బండరాయిని విడవలేక అక్కడక్కడే తిరుగుతూ ఉండేవాడు, ఇక ఈమెను వదిలేసేయాలి. ఆయన వెళ్ళి గంగా నదిలో అఘమర్షణ స్నానాన్ని మునిగి 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 108 సార్లు మునిగి అంటే మునకలు వేసి స్నానం చేసి తన ముఖాన్ని మామూలుగా చేసుకున్నాడు. దాంతో అవ్వలేదండి, ముఖం మామూలుగా అయిపోవాలి, కొంచెం మార్పు వచ్చింది, ఆయన బుద్ధిలో కూడా మార్పు వచ్చింది, కామం నశించింది ఆయనలో నుంచి. అక్కడి నుంచి బయటికి వచ్చి గంగానది తీరంలో శివ పూజ విష్ణు పూజ చేశాడు. సైకతంతో ఒక శివలింగాన్ని తయారు చేసుకుని శివ పూజ చేసి ప్రత్యక్ష నారాయణ స్వరూపమైనటువంటి సూర్యారాధన కూడా చేసి ఆరాధన పూర్తయిన తర్వాత పశ్చాత్తాప మనస్సుతోటి ఒక కమండలంతో నీళ్లు తీసుకుని వెళ్ళి, అమ్మాయి నా వల్ల ఇలా పాషాణంగా మారిపోయింది గంధర్వకని ఆమెకు శాపాంతం కలిగించాలని భావిస్తూ పదే పదే పరిపరి విధాలుగా విష్ణు మహేశ్వరులు ఇద్దరిని ప్రార్థించుకుంటూ ఆ పాషాణం మీద నీళ్లు పోసేశాడు. గంగ పోసేసరికల్లా ఆయన ఈ భగవంతుడు కరుణించి అప్పటికి అతని ముఖం మారిందట, వానర ముఖం నుంచి మానవ ముఖం వచ్చింది. ఎప్పుడైతే ఈయన ముఖం మానవ ముఖం వచ్చి ఈ నీళ్లు తెచ్చిపోసాడో అప్పుడు అత గంధర్వకన్య కూడా శాప విమోచనం చెందింది, గంధర్వ స్త్రీగా మారిపోయింది, తిరిగి దైవత్వాన్ని పొంది తన ఆకాశగమన విద్యతోటి ఈయనకు నమస్కారం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయిందట. ఆ తర్వాత మైత్రేయుడు కూడా బుద్ధి తెచ్చుకుని ఇక్కడ ఈ ప్రాంతం నుంచి వెళ్ళిపోయాడు. ఇంకా నదీ ప్రాంతంలో రకరకాల శోభాయమానంగా ఉండే ప్రాంతాలలో ఏంటంటే ఇలా గంధర్వులు, యక్షులు, కిన్నరులు, కింపురుషులు వీళ్ళంతా ఇలా విహారాలకు వచ్చే అవకాశం ఉంది, వాళ్ళ వల్ల తమలో ఈ కాముకత ఏమైనా పెరిగే అవకాశం ఉందని ఈయన దండకారణ్యానికి వెళ్ళిపోయి తపస్సు చేసుకోవటం మొదలుపెట్టాడు. ఈ విధంగా
మాఘమాసానికి, మాఘమాసంలో ఉన్న నదీ స్నానానికి, ప్రత్యేకంగా గంగానదీ స్నానానికి ఉన్న విశేషాన్ని తెలియజేస్తున్నారు. దీంతో ఈరోజు పారాయణ పూర్తయిందండి. రేపు ఉదయం 25వ రోజు పారాయణలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.